మాయా నౌక మనుషుల్ని మాయం చేసింది. ఆ నౌకలో ఉన్న వాళ్ళంతా ఏమయ్యారు? వాళ్ళు మాయమైతే నౌకకు ఏమీ కాలేదెందుకు? సరిగ్గా ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. చరిత్రలో కొన్ని రకాల ఘటనలు ఇప్పటికీ మిస్టరీగానే ఉంటున్నాయి. అలాంటి వాటిలో ఒకటి ఎల్ఎన్ ఆస్టిన్ అనే నౌక. దాని కథ ఏమిటంటే చందమామ కథలా ఉంటుంది, కానీ అది మిగిల్చిన సస్పెన్స్ మాత్రం ఆశ్చర్యం కలిగిస్తుంది. నౌకా ప్రయాణాల్లో ఇదొక ప్రత్యేకమైన ఘటనగా మిగిలిపోయింది. ఇప్పటికీ దీని గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు, కానీ ఇప్పటి వరకు ఎవరూ మిస్టరీని ఛేదించలేకపోయారు. అందరివి అంచనాలే అయ్యాయి. సైన్స్కి అందని విచిత్రంగా ఇది మిగిలిపోయింది. ఇవాళ మనం ఈ నమ్మలేని నిజం వివరంగా తెలుసుకుందాం. ఎల్ఎన్ ఆస్టిన్ అనేది 210 అడుగుల పొడవైన భారీ నౌక. 18వ శతాబ్దంలో పెద్ద నౌకల్లో అది ఒకటి. 1854లో దాన్ని తయారు చేశారు. అది లండన్లోని లివర్పూల్ నుంచి న్యూయార్క్ మధ్య రాకపోకలు సాగించేది. 1800 టన్నుల బరువున్న ఆ నౌక సముద్రంలో వెళ్తుంటే ఓ కొండ వెళ్తున్నట్లే ఉండేది. ఇది అట్లాంటిక్ సముద్రంలోని ప్రమాదకరమైన బెర్ముడా ట్రయాంగిల్ జోన్లో వెళ్ళేది. ఇది 1881లో జరిగిన సంఘటన. ఎప్పట్లాగే ఆ రోజు లండన్ నుంచి న్యూయార్క్ వెళ్లేందుకు నౌక బయలుదేరింది. అట్లాంటిక్ సముద్రంలో వెళ్తున్నప్పుడు దారిలో మరో నౌక కనిపించింది. సర్గాసో సముద్ర ప్రాంతానికి దగ్గరలో కనిపించిన ఆ నౌక అత్యంత అందంగా ఉంది. చెప్పాలంటే సముద్రంపై ఓ అద్భుతంలా అది కనిపించింది. జాగ్రత్తగా గమనిస్తే ఆ నౌకలో ఎవరూ ఉన్నట్లు కనిపించలేదు. పైగా ఆ నౌక ఒక పద్ధతి పాడు లేకుండా అలా అలా సముద్రంలో ఊగుతోంది. ఎల్ఎన్ ఆస్టిన్ నౌకలోని కెప్టెన్కి ఆ నౌక నచ్చింది. నిజంగా అందులో ఎవరూ లేకపోతే దాన్ని మన సొంతం చేసుకోవచ్చు అనుకున్నాడు. అలా అనుకోవడమే తప్పుడు నిర్ణయం అయిందా? ఎల్ఎన్ ఆస్టిన్ కెప్టెన్ తన నౌకలోని కొంతమందిని ఆ కొత్త వింత నౌకలోకి పంపాడు. అందులో ఎవరూ లేకపోతే దాన్ని ఆక్రమించుకోమని ఆదేశించాడు. ప్రత్యేక తాళ్లతో ఆ నౌకలోకి ప్రవేశించిన కొందరు లోపలికి వెళ్ళి అంతా వెతికారు. ఎక్కడా ఒక వ్యక్తి కూడా కనిపించలేదు. పోనీ ఎవరైనా దాడి చేసి అందులో వాళ్ళని చంపేశారా అంటే అలాంటి దృశ్యాలే లేవు. ఒక్క శవం కూడా ఆ ఓడలో లేదు. పైగా ఆ నౌకలో అన్ని రకాల ఆహార పదార్థాలు, చమురు, ఇలా నౌకా ప్రయాణానికి కావలసిన అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. మనుషులకు కావలసిన బట్టలు, వస్తువులు కూడా ఉన్నాయి. దాంతో అందులోకి వెళ్ళిన కొందరు ఆ నౌకను ఆక్రమించుకున్నట్టుగా ప్రకటించారు. దాంతో ఎల్ఎన్ ఆస్టిన్ కెప్టెన్ గర్వంగా ఫీల్ అయ్యాడు. న్యూయార్క్కి తన ఆధ్వర్యంలో సరికొత్త నౌక వస్తోందని సంబరపడ్డాడు. 2 రోజుల తర్వాత ఎల్ఎన్ ఆస్టిన్ నౌక వెనకే ఆ మాయా నౌక కూడా బయలుదేరింది. అయితే బెర్ముడా ట్రయాంగిల్ జోన్ దగ్గరకు రాగానే భయంకరమైన తుఫాను వచ్చింది. దాంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఆ పరిస్థితుల్లో 2 నౌకలు చెరువు దిక్కుకు వెళ్ళిపోయాయి. సముద్ర నీరు, వాతావరణంలో మార్పుల వల్ల ఎల్ఎన్ ఆస్టిన్ కెప్టెన్ ఆ కొత్త నౌక ఎక్కడుందో గుర్తించలేకపోయాడు. తుఫాను వెళ్ళిపోయింది. దరిదాపుల్లో ఎక్కడా ఆ కొత్త నౌక కనిపించలేదు. దాంతో ఎల్ఎన్ ఆస్టిన్ కెప్టెన్కి టెన్షన్ వచ్చింది. తాను పంపించిన సిబ్బంది ఉన్న నౌక ఎక్కడుందో ఏమో అని మదనపడ్డాడు. దగ్గరకు వెళ్ళి చూస్తే మళ్ళీ అందులో ఒక్కరు కూడా లేరు. కెప్టెన్ షాక్ అయ్యాడు. వాళ్ళంతా ఏమయ్యారో అర్థం కాలేదు. నౌక మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. దాంతో అందులో ఉన్న వాళ్ళు ఏమయ్యారో తెలుసుకునేందుకు ఎల్ఎన్ మరికొంతమందిని ఆ నౌకలోకి వెళ్ళమని ఆదేశించగా వారు వెళ్లేందుకు నిరాకరించారని తెలిసింది. దాంతో ఎల్ఎన్ కూడా దాంట్లోకి వెళ్లేందుకు సాహసించలేదు. అలా ఆ నౌకను సముద్రంలోనే వదిలేశాడు. వారంతా ఏమయ్యారు? ఇప్పటికీ తేలని మిస్టరీ ఇది. ఆ సిబ్బంది ఏమైపోయారో ఎవరికీ తెలియదు. దీనిపై రకరకాల కథనాలు వచ్చాయి, కానీ దేనికి ఆధారం లేదు. ఓ అంచనా ప్రకారం ఆ నౌక మళ్ళీ ఎవరికీ కనిపించలేదు. గ్రహాంతరవాసులే వారిని మాయం చేసి ఉంటారనే వాదన ఒకటి ఉండగా, బెర్ముడా ట్రయాంగిల్ వల్ల వారంతా చనిపోయి ఉంటారనే వాదన మరొకటి ఉంది. వారంతా చనిపోయినట్లయితే మరి నౌక ఎందుకు దెబ్బతినకుండా చక్కగా ఉందన్న ప్రశ్నకు సమాధానం లేదు. ఇలా ఈ ఘటన మిస్టరీగా మిగిలిపోయింది. ఇటువంటి మరిన్ని ఆసక్తికర సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.